శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం ఈరోజు మనకి నారాయణ మహర్షి నారదుడితో చెప్పబోయే టాపిక్ పేరేంటంటే పితృ నరక లోకాలు పితృ అంటే మన పెద్దలు అన్నమాట ఇక్కడ అర్థం అంటే పితృ అంటే ఇక్కడ మన తాతగారు నాన్నగారు ఆ పైన వాళ్ళందరినీ కూడాను మనం పితృ అన్నట్టుగా చెప్పుకోవచ్చు పితృగణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే వీళ్ళు పితృదేవతలు అని మనం భావించాలి మనని పెంచి పెద్ద చేసి మన ఆలనా పాలన చేసిన ఈ పితృదేవతలందరికీ కూడాను మనం రకరకాల సందర్భంలో పితృతర్పణాలు అనేవి ఇస్తూ ఉంటాం కదా అవి ఎందుకు ఇస్తూ ఉంటాం దాని వెనకాల అది ఇవ్వకపోతే వాళ్ళు భూతాలై పిశాచాలయ్యి మన పట్టుకుంటారు అలా అని కాదు అర్థం మన కృతజ్ఞత అని తెలుపుకుంటున్నా అనమాట వాళ్ళు లేకపోతే మనం లేం కదా అసలు వాళ్ళు మన పెంచి పెద్ద చేసి మన ఆలన పాలన చూసి మన వృద్ధిలోకి వచ్చేలాగా చేశారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని తలుచుకొని మనం మన జీవితంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలగాలనే శక్తి ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ద్వారా మనం పొందుతాం అనమాట అందుకని మనం ఆ పితృకర్మల్ని మనం చేస్తూ ఉంటాం దీని వెనకాల అర్థం మనం తెలుసుకుంటే మన మనసంతా కూడాను చాలా కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది పితృదేవతల పట్ల కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన కర్మ ఇది పితృకర్మ అన్నమాట ఇది కుల మత దేశ ఇలాంటి విభేదాలు ఏవి ఉండవు ప్రతి వాళ్ళు తమ తమ తల్లిదండ్రులని రోజు నిత్యం కూడాను స్మరించుకోవాలి వాళ్ళ కోసమని మనం సనాతన ధర్మంలో మనం ఉదకాన్ని వదిలిపెట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళని స్మరించుకొని సూర్య భగవాని ముందో లేదా దేవత ముందో ఏ దేవుడి ముందు ఎక్కడో అక్కడ మనం నీళ్ళని తర్పణంగా వదులుతూ ఉంటాం అన్నమాట భావం మనలో ఉంది అది తె తెలియచెప్పడం కోసం ఈ కర్మలను కూడాను మనకి నేర్పించారు పెద్దవాళ్ళు ఇకపోతే మనం ఇప్పుడు ఈ నారాయణ మహర్షి నారదుడికి ఏం చెప్తున్నారో విందామే అనాది అయిన అవిద్య కారణంగా కర్మలను ఆచరించిన వారికి పరిణామ ఫలాలుగా సహస్రగతులు లభిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు ప్రాచుర్య క్రమంలో వాటిని నీకు కొంత వివరిస్తాను తెలుసుకో మొత్తం అంతా నేను చెప్పలేను కానీ ఇప్పుడు కొంచెం చెప్పేస్తాను టూకీగా నువ్వు వినేసాయ అని చెప్తున్నారనమాట ఈ త్రి జగదాంతరాళల్లో దక్షిణ దిక్కున భూగోళానికి కింది భాగాన అతలానికి పై భాగాన పితృగణాలు నివసించే లోకం ఉంటుంది ఇక్కడ పితృదేవతలు నివసిస్తూ ఉంటారు స్వీయ గోత్రీకులకు ఆయుర్ధాన్ని పెంచే ఆశీసులను వీళ్ళు అందిస్తూ ఉంటారు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అనమాట వాళ్ళు మనకి ఎప్పుడు కూడాను వాళ్ళు బతికున్నప్పుడు మనకు ఆశీసులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడాను వాళ్ళు మనకి ఆశీర్వచనమే ఇస్తారు ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ కాబట్టి యమధర్మరాజు ఈ లోకానికి అధిపతి కర్మానుసారంగా దోషానుసారంగా ఎవరికి ఏ విధి విధించాలో నిర్ణయించడానికి ఇతడి అధీనంలో ఆజ్ఞాకారులైన పురుషులందరూ చాలామంది ఉంటారు అతడి ఆదేశాలతోటి ఆయా దేశాల్లో వీరు సంచరిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకు కూడా కొన్ని కొన్ని నియమాలు రూల్స్ అవి ఉంచి వాళ్ళకొక అధినేతను కూడా పెడుతూ ఉన్నారనమాట ఎవరు మన యమధర్మరాజు గారు ఈ పితృపతి ఆధీనంలో ఇరవై ఒక్క నరకాలు ఉంటాయని కొందరు ఇరవై ఎనిమిది ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట మనం వాటి పేర్లు తెలుసుకుందాం ఫస్ట్ తామిశ్ర అందతామిశ్ర రౌరవ మహారౌరవ కుంభీపాక కాలసూత్ర అసిపత్రారణ్య సూకరముఖ అందకూప క్రిమి భోజన తప్తమూర్తి వజ్రకంటక శాల్మిలి వైతరిణి పుయోద విషసన లలాభక్ష సాగరమేదన అవీచి ఆయపాన రక్షగోణ సంభోజ సూలపుత్ర దందుసూక వటారోత క్షరాకర్దమ పర్యావర్తనక సూచీముఖ ఇలాంటి నామాలతోటి ఆయా ప్రదేశాలని ఆయన చూస్ చేసట వాటికి ఒక్కొక్క అధిపతిని నియమించారు ఆయన ఇవి యాతనా భూములు కర్మానుసారంగా ప్రాణకోటికి వీటిలో ప్రవేశార్హత లభిస్తుంది అంటే మనం చేసుకున్న కర్మను బట్టి ఏ ఏ ప్రదేశాల్లో మనం వెళ్తాము అన్నది అక్కడ నిర్ణయిస్తారు అనమాట అంటే మనం మంచి ప్రదేశంలోకి వెళ్తామా తక్కువ పనిష్మెంట్స్ ఉన్నదానికి వెళ్తామా ఎక్కువ పనిష్మెంట్స్ ఉన్నదానికి వెళ్తాం ఇప్పుడు హోంవర్క్ చేయలేదు అనుకోండి మనకి టీచర్ ఏం చేస్తారు రకరకాల హోంవర్క్ చేయకపోతే ఒక రకం ఇస్తారు ఎదిరిస్తే ఒక రకమైన పనిష్మెంట్ ఇస్తారు అక్కడ ఏమైనా తప్పు పని అంటే ఇంకా వీటన్నిటికీ మించి ఏదైనా వెధప్పని చేశాడు అనుకోండి పిల్లవాడు అప్పుడు వాడికి ఇంకొక రకమైన ఇస్తారు అలాగే మనకి మనం చేసే పనులను బట్టి మనకి ఈ శిక్షలు ఈ లోకాల్లో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడాను మనం అనుభవించవలసిన కర్మలే ఇక్కడ అప్పుడు ఈయన అడుగుతున్నట్ట ఎవరు మన నారదుడు అడుగుతున్నట్ట ఏమని నారాయణ మహర్షి కర్మభేదాలు ఎన్ని ఏ కర్మలకు ఏ నరకం లభిస్తుంది ఇవి కూడా దయచేసి తెలియచెప్పండి అన్నట్ట నారద ఇవి తెలుసుకోవడం అందరికీ అన్ని విధాలా మంచిదే నువ్వు ఆలకించు అయితే అంటే నువ్వు విను అని చెప్తున్నారు ఇతరుల డబ్బును దొంగిలించిన వాళ్ళు తామిశ్ర నరకంలో యాతన పడుతుంటారట తామిశ్ర నరకం అనే చోట వాళ్ళకి శిక్ష వేస్తారట అక్కడ ఏమబటులు దండన తాడన అలాంటి వాటితోటి వాళ్ళని హింస పెడుతుంటారు వాడు మూర్చిపోయాడనుకోండి వాడిని ఏం విడిచిపెట్టట మళ్ళీ లేపి కొడతాట భర్తలను వంచిన స్త్రీలు దీనికి వెళ్తారట అక్కడ యాతన కూడాను అనుభవిస్తారు కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించదట మతిపోతుంది మొదలు నరికిన చెట్టుల్లాగా కూలబడిపోతారు నేను నా కుటుంబం నాది అంటూ కేవలం స్వీయ కుటుంబ పోషణ కార్యాలంపటై భూతద్రోహం ఏమో రౌరవ నరకానికి వెళ్తట భూలోకంలో తాను ఏ ఏ ప్రాణులను హింసించాడో ఆ ప్రాణులన్నీ రూరువులుగా మారి ఆ నరకంలో దారుణంగా హింసిస్తాయట అంటే మనకు తెలియకుండా కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు జీవహింస చేస్తూ ఉంటాం కదా మరి అవి చనిపోయేటప్పుడు ఎంత బాధపడతాయో అవి మనం చనిపోయిన తర్వాత మనని ఆ రకంగా ఆ లోకాల్లో హింసిస్తాయట చూసారా మన సనాతన ధర్మం మనకి ఎంత మంచి మంచి లెసన్స్ చెప్తుందంటే నిజమే మనం ఎందుకు అన్నెసరీగా ఒక జీవిని హింస పెట్టాలి మనం హింస పెడుతున్నాం ఇక్కడ మరి దానికి ఏం బాధ కలుగుతుందో ఆ బాధ మనం అనుభవించేట్టుగా చేయాలిగా మరి అది ఈ లోకంలో చేయకుండా ఆ ప్రాణి మనం చచ్చిపోయాక వేరే లోకంలో తీసుకువెళ్ళి అక్కడ చేస్తుందిట ఎంత గొప్ప లెసన్ అంటే దీనివల్ల మనకేం తెలుస్తుంది మనం జీవహింస చేయకూడదు అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఇక్కడ ఏదో మనం నరకం చూసొచ్చామా అంటే కాదు మన సనాతన ధర్మంలో ప్రతీది శాస్త్రబద్ధంగానే ఉంటుంది అన్నది మనం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం దీనికి ప్రమాణం ఉంది కాబట్టి దీన్ని ఇన్నిసార్లు వాళ్ళు నొక్కి నుంచి చెప్తున్నారు మనకి నరక లోకాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నది పునర్జన్మ ఉంటుంది అన్నది సిద్ధాంతాన్ని మనం నమ్మిన వాళ్ళం కాబట్టి దీనికి చెప్తున్నారనమాట సరే ఇంకోపోతే రూరువు సర్పం కంటే కూడాను క్రూరమైన జంతువు అని పెద్దలు చెప్తూ ఉంటారట వాటిలో మాంసాన్ని తినే రూరులు ఉంటాయట అవి మహారౌరవంలో ఉంటాయి గణాలను హింసించిన క్రూరులు కుంభీపాక నరకంలో పడతారు అక్కడ సలసల్లాడుతున్న నూనె తొట్టెల లోపల ఈ పాపాత్మను నివసించవలసి వస్తుందంట ఎందుకంటే మనం కూడా వాటిని చంపేసి చక్కగానూ నూనెలోను వాటిని వేయించేసేసి ఉడకబెట్టేసుకొని తినేస్తూ ఉంటాం కదా మరి అవన్నీ మరి పోవాలి అంటే ఇదిగో వా అవన్నీ మనం అనుభవించేలాగా అవి చేస్తాయి అన్నమాట అక్కడికి వెళ్ళాక మనకి తాను హింసించిన జంతువుకి శరీరం మీద ఎన్ని ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ నూనె తొట్టెల్లో వేగవలసి వస్తుందిట ఇది కూడా నిర్ధారించి చెప్పేశారు మనకి వాళ్ళు ఒక జంతువును చంపుతున్నప్పుడు దాని మీద ఉన్న ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు అదే పనిష్మెంట్ మనకి కాబట్టి మనం ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి అన్నది మనకి నేర్పిస్తున్నారు ఇకపోతే పితృ విప్ర బ్రాహ్మణ ధిక్కారం చేసి ధర్మం తప్పి సంచరించిన వాడు అగ్ని సూర్య తేజస్సులతోటి మహా అగ్నికుండంలా భగభగలాడే కాలసూత్ర నరకంలో పడిపోతారు అని చెప్పారు అంతే కదా మనకి తల్లిదండ్రుల్ని విప్రుల్ని బ్రాహ్మణుల్ని వీళ్ళని మనం ధిక్కరించి అంటే వాళ్ళు చెప్పింది వినకుండా మన ఇష్టం వచ్చిన మార్గంలో నడిస్తే ఇదిగో ఇలాంటి వాటిలో పడాల్సి వస్తుందట తీవ్రమైన ఆకలి దప్పికలతోటి లోపల బయట దహించబేయబడతాట ఈ నరకంలో వాడు తనకు నిర్దిష్టమైన వేద మార్గాన్ని అనారోగ్యాది కారణాలు ఏమీ లేకుండానే విడిచిపెట్టేసి పాషండాల్లో కలిసిపోయిన వారిని ఎమబటులు అసిపత్రవనం అనే నరకంలో పడేస్తారట అంటే ఆ నరకంలో ఎలా ఉంటుందంటేట అక్కడ కత్తుల అంచులు ఉంటాయట వీళ్ళు కొరడాలతో కొడుతుంటే ఈ వీళ్ళు అటు ఇటు పరిగెడుతుంటే ఆ కత్తుల అంచులు శరీరాన్ని చీల్ చేస్తూ ఉంటాయట అప్పటికే పాషాండ ఫలం బాగా అనుభవంలోకి వచ్చేస్తుంది వాళ్ళకి అంటే మనం చేసే ఈ ధిక్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత పనిష్మెంట్కి గురి చేస్తున్నాయో మనం తెలుసుకోగలగాలి ఇందులో అన్యాయంగా అక్రమంగా పరులను శిక్షించిన పరిపాలకుడు ద్విజులను శారీరకంగా శిక్షించిన ప్రభువు సూకరమూకం అనే నరకంలో పడిపోతాడు అక్కడ అతడి శరీరాన్ని చెరుకుగడలాగా పిప్పి చేసేస్తుంటే ఆర్తనాదాలు చేస్తూ మాంసపుద్ద అతడు ఆ తర్వాత పరమేశ్వర అంకితంగా జీవితాన్నే గడిపే వారికి బథను కలిగించేవాడు ఉంటారు కదా అంటే కొంతమంది సాధువులు పుణ్యాత్ములు మునులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని బాధించే వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది వాళ్ళు ఎలాంటి చోట పడతారట అందకూపన నరకంలో పడిపోతారట ఆ అందకూప నరకంలో పడిపోతారు కదా అక్కడ వాళ్ళకి ఎలా అంటే మృగాలు పక్షులు ఇవన్నీ కూడా ముక్కుతో పొడిచి పళ్ళతో కొరికి అలా హింసలు పెడుతూ ఉంటాయట ఆ తర్వాత పంచయజ్ఞాలు చేసి బలిప్రదానం చేయక అతిథులకు పెట్టక తానే భుజించేవాడు ఉంటాడు కదా వాడు క్రిమి భోజన నరకంలో పడిపోతారట లక్ష యోజన విస్తీర్ణమైన ఈ క్రిమి కుండంలో తాను ఒక క్రిమిగా మారి అక్కడ అశుద్ధం తింటూ ఉంటాట వాడు అలాంటి నరకం అనమాట అది అంటే ఎవరికైనా మనం అన్నం పెట్టకపోతే మనకు ఆగతి వస్తుంది అది అక్కడ చెప్పేది ఏ ఆపద లేకపోయినా ఇతరుల బంగారాన్ని రత్నాన్ని అపహరించేవాడు అగ్నిపిండాల్లాంటి ఇనుప స్తంభాలకు కట్టివేయబడి అది తప్తమూర్తి నరకం అంటే మంచిగా కాలిపోతున్న స్తంభానికి వాణి కట్టేస్తారట ఇకపోతే పరకాంతులను బలాత్కరించిన పురుషుడు పరపురుషుడికి వల వేసిన వనిత ఇద్దరూ ఒకే చోటకు వెళ్తాట ఇక్కడ యమబట్టలు కంచి దెబ్బలు వేస్తూ వజ్రకంటక సంయుక్తమైన ఇనుప స్తంభాలను పట్టుకునేలాగా చేస్తాట బావి వరుసలు తప్పి సంచరించే పాపాత్ముడితోటి ఇలాగే వజ్రకంటక సంయుక్తమైన శాల్మిలీ తరువును బలవంతంగా అధిరోహింప చేస్తాట ఇకపోతే కుక్కలను గాడిదలను పెంచుతూ జంతువులను వేటాడడానికి వెంపల్లాడే ద్విజులను ఎమబడులు బాణాలతోటి కొట్టి అంటే మనం మనం వేరే వాటిని వేటాడడం కోసం కొన్ని జంతువులను పెంచుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళని బాణాలతో కొట్టి చంపుతూ ఉంటారు వీళ్ళు అక్కడికి వెళ్ళాక ఇలాగా రకరకాల నరకాల్లో రకరకాల పనిష్మెంట్స్ గురించి చెప్పారు ఆయన చెప్తూ ఇంకా ఆయన ఏం చెప్తున్నారు ఇంకా అతి ముఖ్యమైనది ఇంకొకటి చెప్తాను వినున్నారదా నువ్వు ఇది చూడు అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా ఆ గుడి దగ్గర నుంచి వచ్చే దాతల నుంచి వచ్చే ధనాన్ని భూ వస్తు వాహనాలను దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే వాటి వస్తువులన్నీ ఆ గుడికి సంబంధించిన ధనాన్ని కానీ వస్తువుల్ని కానీ వాళ్ళు వాళ్ళ వాటి కోసం వాడేసుకుంటూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు అవిచి నరకానికి వెళ్తారట ఈ నరకం టా నూరు యోజనాల ఎత్తున్న గిరిశిఖరం మీద నుంచి వీరిని తలకిందులుగా పడేస్తారట అందులో ఆ సముద్రంలా ఉంటుంది కానీ నీటి సముద్రం కాదుటది అక్కడ నేలంతా కెరటాలు కెరటాలుగా ఉంటుందిట అందుకే దీనికి అవి ఇచ్చి అని పేరు పెట్టారు ఇందులో పడి ఆ పాపాత్ములు ఎలా అయిపోతారంటే నువ్వు గింజ గింజపాటి అంత నేల అయిపోతారు అంటే అలా ముక్కలు ముక్కలు అయిపోతారు వాళ్ళు ఇవి కాకుండా ఇంకా ఏం చెప్తున్నారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో స్త్రీలు గాని పురుషులు కానీ తెలిసి తెలియక గాని సురపానం చేస్తే అంటే త్రాగితే మత్తు పదార్థాలకు అలవాటు పడితే వారు ఈ నరకానికే వెళ్తారు ఇవి ఎందుకు చెప్పారు అంటే వాళ్ళు ఆ మత్తుల్లో పడి వాళ్ళు ధర్మాన్ని అన్నిటినీ మర్చిపోతారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఇలా అని చెప్తే వాళ్ళకి దాని గురించి తెలుస్తుంది దాని గురించి జాగ్రత్తగా ఉంటారు గాంధీ గారిని వాళ్ళ అమ్మగారు విదేశాలకు వెళ్ళినప్పుడు రెండు ప్రామిసులు తీసుకున్నట్టావిడ ఒకటి నువ్వు స్వరపానం అనేది చెయ్యకూడదు రెండోది ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు ఇలాగా చక్కటి నిబద్ధతలు పెట్టి ప్రామిస్ తీసుకున్నారు అందుకే ఆయన అంత మహాత్ముడు అయ్యారు మరి వాళ్ళ అమ్మగారు అంత చక్కటి విద్యను ఆయనకి ఇచ్చారు డిసిప్లిన్గా పెంచారు ఆయన్ని ఇది మనం ఇక్కడ చెప్పుకున్నాం ఇవన్నీ రకరకాలుగా చెప్పేశారు కదా ఎన్ని బాధలు పడతాం మనం ఎన్ని తప్పు పనులు చేస్తే అన్నది చెప్పిన తర్వాత ఇంకా ఆయన చెప్తున్నట్ట నారద పాపాత్మలు నరకాలకు వెళ్ళినట్టుగానే ధర్మాత్మలు సుఖప్రదాలైన లోకాలకు వెడతారు మహాముని సారాంశంగా నేను ఒక మాట చెప్తాను ఆలకించు దేవి పూజనం దేవి ఆరాధన ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహారకమైన ఉత్తమోత్తమ ధర్మము దీన్ని అనుష్ఠించిన ప్రాణికి మరింక చింత అనేది ఉండదు నరకం దరిదాబులకి పోవాల్సిన అవసరం కూడా ఉండదు అప్పుడు ఆయన అన్నట్ట నారాయణ మహర్షి సారాంశాన్ని నేను గ్రహించాను ఇంతకీ నువ్వన్న దేవ్యారాధన రూపమైన ఆ ధర్మం ఎటువంటిది ఎలా ఆరాధిస్తే ఆవిడ ప్రసన్నరాలవుతుంది ఆ ఆరాధనా విధానం ఏమిటి లోగడ ఎవరు ఎప్పుడు ఎలా ఆదరించి తరించారు ఇలాంటి విషయాలన్నీ నాకు చెప్పు అంటూ ఆయన అభ్యర్థించారట అప్పుడు ఆయన ఆ విషయాల గురించి చెప్తాను అంటూ రేపటి కథలో చెప్తాను అన్నట్ట మనం కూడా మరి రేపటి కథలో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అంతవరకు సెలవు